హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని మేము తెలుసుకొని సంతోషిస్తూ ఉన్నాం, ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాం. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేయటానికి తగు శక్తిని అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని బతిమలాడుకుంటూ ఉన్నాం. నాయనా, ఈ వాక్యంలోని మర్మాలను మేము ఎరిగి దానికి తగ్గట్టుగా మేము జీవించి నీ నుండి నాయనా మేము జవాబులు పొందుకొని అనుదిన మేళ్లతో మేము నింపబడటానికి సహాయము చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు కూడా మహాసైన్యముగా మారాయ్యా. మీరు మాట్లాడితే చనిపోయిన లాజరు కూడా తిరిగి బ్రతికాడయ్యా. అటువంటి జీవము కలిగిన మాటల చేత ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. రాజా, సహాయము చేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూడగలిగితే ఈ ఏడు వస్తువులు కూడా, ఏడు అన్న సంఖ్య దేవుని యొక్క సంపూర్ణతకు సూచనగా మనకి కనబడుతూ ఉంది. ఇక మరి ఈ ప్రత్యక్షపు గుడారము ఎటువంటి కొలతలతో ఉండాలి అన్నది మోషేకు తెలియజెప్పబడగా మనం చదువుతూ ఉన్నాం. మోషేకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఈ ప్రత్యక్ష గుడారమునే మనం గమనించగలిగితే కాలక్రమ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ కొలతల్ని మనం చూడగలిగితే ఆవరణము మొత్తము కూడా, అంటే ప్రత్యక్ష గుడారం మొత్తము కూడా 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు కలిగిగా ఉండాలి. అంటే 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి పరిశుద్ధ స్థలము కొలతల్ని మనం చూడగలిగితే 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తుగా కనబడుతూ ఉంది. అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలాన్నే మనం చూడగలిగితే 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తుగా మనకి కనబడుతూ ఉంది. అసలు ఏంటి ఈ కొలతలు? మరి ఈ కొలతల్లోని మర్మమేంటో మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో మనకి అర్థమవుతూ ఉంది. మొదటిగా కాలక్రమ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క చుట్టుకొలతను మనం అర్థం చేసుకోవాలి. అంటే 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు అనమాట. ఇరువైపులా 100 మూరలు, అంటే 100, 100, 200 మూరలు మనకి కనబడుతూ ఉంది. వెడల్పు ముందు వెనుక వెడల్పునే మనం చూడగలిగితే 50+50, 100 మూరలుగా కనబడుతూ ఉంది. అంటే గమనించండి, ఈ 200+100 మొత్తం 300 మూరలు. అదేవిధంగా మరి ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ కూడా 5 మూరల ఎత్తులో తెరలు కట్టబడి ఉండాలని కూడా రాయబడి ఉంది. అంటే 300 × 5 మనం చూడగలిగితే 1500 మూరలు అవుతుంది. ఈ 1500 మూరలు, 1500
సంవత్సరాలను సూచిస్తూ ఉంది. దాన్నే మనము ధర్మశాస్త్ర కాలము అంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ధర్మశాస్త్ర కాలము ఎప్పటి నుంచి అంటే మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వబడిన దగ్గర నుంచి, అనగా సినాయి పర్వతం మీద మోషేకు 10 ఆజ్ఞలకు సంబంధించిన రాతి పలకలు ఇవ్వబడినది మొదలుకొని యేసుక్రీస్తు సిలువలో మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన వరకు, అంటే 1500 సంవత్సరాలుగా మనకు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా ధర్మశాస్త్ర యుగముగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా మనము పరిశుద్ధ స్థలాన్ని గమనించగలిగితే పరిశుద్ధ స్థలము మనకి కృపాకాలాన్ని సూచిస్తూ ఉంది. ఆవరణము ధర్మశాస్త్ర కాలాన్ని సూచిస్తూ ఉంటే ఈ పరిశుద్ధ స్థలము కృపాకాలాన్ని సూచిస్తూ ఉంది. ఏ విధంగా సూచిస్తూ ఉందో కాలక్రమ కోణములో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఏ విధంగా అంటే 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరలు ఎత్తుగా ఉన్న ఈ పరిశుద్ధ స్థలాన్ని మనం చూడగలిగితే 10 × 20 × 10 2000 మూరలుగా మనకి కనబడుతూ ఉంది. ఈ 2000 సంవత్సరాలు మరి కృపాకాలముగా మనం భావిస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైన తరువాత నుండి నేటి వరకు కూడా మరి 2000 సంవత్సరాలుగా మనకి ఇవ్వబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆవరణమేమో ధర్మశాస్త్ర కాలము, పరిశుద్ధ స్థలమేమో కృపాకాలము. మరి ఏంటి ఈ అతి పరిశుద్ధ స్థలము అని గనక మనం అర్థం చేసుకోగలిగితే, అతి పరిశుద్ధ స్థలము యొక్క కొలతలను కాలక్రమ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఇంటూ 10 మూరల ఎత్తు, 10 × 10 × 10 10 పదుల 100, 100 పదుల 1000, ఈ 1000 మూరలు అనగా 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు 1000 ఏండ్ల పరిపాలనను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే గమనించండి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఆవరణము ధర్మశాస్త్ర కాలాన్ని సూచిస్తూ ఉంటే, పరిశుద్ధ స్థలము కృపాకాలాన్ని సూచిస్తూ ఉంటే, మరి అతి పరిశుద్ధ స్థలము 1000 ఏండ్ల పరిపాలనను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ఈ కృపాకాలాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మరి యోహాను రాసిన సువార్త 1:15 రాయబడిన మాట ఏంటంటే, మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను కదండి. అందుకనే మోషేకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇవ్వబడిన దగ్గర నుంచి, సినాయి పర్వతం దగ్గర ఎప్పుడైతే వాటిని పొందుకున్నాడో అప్పటి నుంచి యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైన వరకు 1500 సంవత్సరాలు. అంటే మోషే వలన ధర్మశాస్త్రం వచ్చింది, మరి కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కృపయు సత్యమును అంటే ఇప్పుడు మనం ఉన్నది కృపాకాలము. చాలా జాగ్రత్తగా ఈ కృపాకాలాన్ని అర్థం చేసుకోవాలి నా ప్రియ సహోదరుడ, సహోదరి. కారణం ఏంటంటే కృపాకాలం అంటే నువ్వు పాపం చేయటానికి లైసెన్స్ అనుకుంటున్నావేమో కానే కాదు. కారణం ఏంటంటే ఈ కృపాకాలములో దేవుడు మనల్ని దయతలచి ఉంచాడు. కారణం ఏంటంటే మనము సరిదిద్దుకుని ఆయనలో తిరిగి సమకూర్చబడతామని. అంతేగాని ఆయన ఎప్పుడో మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించేశాడు కదా, ఇప్పుడు నేను నా ఇష్టానుసారముగా జీవించవచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు, ఏ రకంగా అయినా ఉండొచ్చు, లోకాశల్లో పడి నశించిపోవచ్చు, ఇంకా వ్యసనాల్లోనే ఉండొచ్చు, ఇంకా బలహీనతల్లోనే ఉండొచ్చు అనుకుంటున్నావేమో, పొరపాటు పడుతున్నావు నా ప్రియ సహోదరుడ, సహోదరి. కారణం ఏంటంటే ఈ కృపాకాలములో మనల్ని మనం సరిచేసుకుని దేవునితో తిరిగి సమకూర్చబడటానికి, దేవునితో తిరిగి అంటుకట్టబడటానికి, ఆయన పోలికలోనికి మార్చబడటానికి, ఈ కృపాకాలము తర్వాత రాబోయే 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కలిసి నివాసము చేయటానికి, ఆయనతో కలిసి మహిమలో ఉండటానికి అర్హత పొందుకోవటానికే నీకు ఈ కృపాకాలము అనుగ్రహించబడింది అన్న సంగతిని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజున మరి విశ్వాసులు అనేకులు కూడా ఆయన మా కోసం మరణించాడు, అయిపోయింది, మేము ఎలాగున్నా పర్వాలేదని వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని, వారి కుటుంబ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యము తాలూకు మాదిరిని కోల్పోతూ మరి అనేకులకి కూడా హాస్యాస్పదంగాను, మరి దేవుని నామానికి అవమానకరంగాను జీవిస్తున్నారు. చాలా విచారకరం నా ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈ కాలక్రమ కోణములో ఈ ప్రత్యక్ష గుడారాన్ని అర్థం చేసుకున్న మనము ధర్మశాస్త్ర యుగములో లేము, కృపాకాలములో ఉన్నాము. కృపాకాలములో ఉన్న మనము
మనల్ని మనము పరిశీలన చేసుకొని దేవుని పోలికలోనికి మార్చబడి, దేవుని స్వరూపంలోనికి మార్చబడి, ఆయనతో 1000 ఏండ్ల పరిపాలనలో ఉండటానికి అర్హతను మనం సంపాదించుకోవటానికి నిరంతరము కూడా మనం శ్రమ పడాల్సిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే గమనించండి నా ప్రియ సహోదరుడు సహోదరి, మరి ఈ ధర్మశాస్త్ర కాలాన్ని దాటుకొని కృపాకాలములోనికి మనం ప్రవేశించాం. అంటే చిన్నపిల్లల స్వభావాన్ని దాటుకొని, అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది మరి రక్షించబడిన మనము ఇప్పుడు సాతానుని జయించే యవనస్తుల స్థాయిలోనికి మనము చేరుకొని ఉన్నాము. మనం చేరుకోవాల్సింది ఏంటంటే తండ్రుల స్థాయిలోనికి లేదా వయోజనుల స్థాయిలోనికి, అంటే దేవునితో నిరంతరము నిత్యత్వంలో ఉండే స్థానములోనికి మనం చేరుకోవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారము యొక్క కొలతల్నే కాలక్రమ కోణముతో పాటుగా ఆత్మీయ కోణములో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ సహోదర సహోదరి. కారణం ఏంటంటే ఆత్మీయ కోణములో మనం చూడగలిగితే ఈ ప్రత్యక్ష గుడారము యొక్క పొడవు 100 మూరలుగా నిర్ణయించబడింది. ఈ 100 అనేది మరి పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. అంటే గమనించండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆ విత్తువాని ఉపమానాన్నే మనం గమనించగలిగితే, మరి విత్తువాడు విత్తటానికి బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు మరి ముళ్ళకంపల్లో పడ్డాయి. ఏదేమైతేనేమి వీటి ఫలింపునే మనం చూడగలిగితే కొన్ని 30 అంతలుగాను, కొన్ని 60 అంతలుగాను, కొన్ని 100 అంతలుగాను ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 30 వల్ల దేవుడు సంతృప్తి పడడు, 30 వల్ల మనం ఏమైనా అల్పసంతోషులుగా భావించి మనం సంతృప్తి పడతామేమో, కానీ ఈ 30 అంతలుగా ఫలించడం వల్ల దేవుడు మనల్ని బట్టి ఆనందించడు అన్న సంగతిని నువ్వు నేను తెలుసుకోవాలి. మరి 60 అంతల వల్ల 60 అంతలుగా ఫలించటం వలన దేవుడు ఏమైనా ఆనందిస్తాడంటే కానే కాదు, అది దేవుని చిత్తము కాదని కూడా నువ్వు నేను తెలుసుకోవాలి. మరి ఏంటి మనలో ఫలింపు అంటే మనము పరిపూర్ణతలోనికి రావాలనేది, అంటే 100 అంతలుగా ఫలించాలనేది దేవుని చిత్తమై ఉంది. అందుకనే చాలా సందర్భాలలో 100% మరి మనలో ఫలింపు ఉండాలని మనము కోరుకున్నట్లుగానే దేవుడు కూడా 100కి 100% 100 అంతలుగా మనం ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, మనం చూడగలిగితే ఈ 100 అంతలుగా మనం ఫలించాలి అంటే ఆయనతో కలిసి జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, ఆయనతో అంటుకట్టబడి జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం చూడగలిగితే అసలు ఆయనతో మనం జీవించాలి అంటే అసలు మొట్టమొదటిగా మనము ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావలిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎప్పుడొస్తుంది ఈ 100 అంతల ఫలితము? ఎప్పుడొస్తుంది ఈ 100 అంతల ఫలింపు అంటే ఆయనలో నిలిచి ఉంటే. ఈ తీగలు ఏ విధంగా అయితే ద్రాక్షావలిలో నిలిచి ఉంటే, ఏ విధంగా అయితే చిన్నపిల్లలమైన మనము తండ్రి అయిన దేవునిలో నిలిచి ఉంటే మనము 100 అంతలుగా ఈ ఫలింపును పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆత్మీయ కోణములో మనం అర్థం చేసుకోగలిగితే ఈ 100 మూరల పొడవు, ప్రత్యక్ష గుడారం యొక్క 100 మూరల పొడవు మరి పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా ప్రత్యక్ష గుడారము యొక్క వెడల్పునే మనం చూడగలిగితే 50 మూరలుగా నిర్ణయించబడింది. 50 అనేది స్వాతంత్రాన్ని లేదా విడుదలను సూచిస్తూ ఉంది. అందుకనే మనం చూడగలిగితే లేవియాకాండము 25వ అధ్యాయములో రాయబడిన రీతిగా మనం చూస్తే, ప్రతి వాడును తన రాజ్యమును తిరిగి పొందగలవు, ప్రతి వాడు తమ కుటుంబమునకు తిరిగి రావాలి అన్న మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ప్రతి 50 సంవత్సరము లేదా ప్రతి 50వ సంవత్సరము విడుదలను లేదా స్వాతంత్రాన్ని సూచిస్తూ ఉంది.
అంటే 50 సంవత్సరాలు దాటిన తరువాత వారు పరిశుద్ధపరచబడి వారి దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అంటే గమనించండి, దీన్ని విడుదల లేదా స్వాతంత్రం అంటాం, దీన్నే జూబిలీగా భావిస్తూ ఉంటాం. అంటే ఒక ఉదాహరణ చూస్తే, అలాన్ని మరి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు అనుకోండి, ఆ అప్పుకి వడ్డీ మాత్రమే కడుతున్నాడు, అసలు మాత్రం కట్టలేకపోతూ ఉన్నాడు. ఈ విధంగా 50 సంవత్సరాలు దాటింది అనుకుందాం, లేదా 50వ సంవత్సరంలోనికి అడుగు పెట్టారు అనుకుందాం. అంటే 50వ సంవత్సరము విడుదలకు, స్వాతంత్రానికి సంబంధించింది. కనుక అతడు మరి తన అసలు మొత్తాన్ని, తీసుకున్న అప్పుని చెల్లించకుండానే, చెల్లించకపోయినా సరే మరి ఆ పొలాన్ని తిరిగి తను పొందుకోగలడు. దాన్నే మనం విడుదల అంటాం. ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని నామము పెట్టబడిన ప్రతి వ్యక్తి కూడా విడుదలను పొందుకోవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఈ రోజున ఏదో ఒక కారణము చేత, ఏదో ఒక బలహీనత చేత, ఏదో ఒక వ్యసనము చేత దానికి బానిస అయిపోయి మనిషి కట్టబడిన జీవితంలో బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయములో ఒక గాడిద మనకి కనబడుతూ ఉంది. ఆ గాడిద మరి కట్టబడిన స్థితిలో ఉంది. దేవుడు వెళ్ళి మరి ఆ గాడిదను కోరుకున్నప్పుడు శిష్యులు వెళ్ళి దాన్ని విడిపించి తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, అది స్వాతంత్రము లేదా విడుదలకు అర్హమైన సంవత్సరము. దాన్నే మనం జూబిలీ అంటున్నాం, అనగా 50వ సంవత్సరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు కట్టబడటానికో, దేవుడు మనం కట్టబడి ఉంటే చూసి ఆనందించటానికో, మనం శ్రమ పడుతూ ఉంటే ఆయన సంతోషించటానికో లేడు. మనల్ని విడిపించి ఆయనలో తిరిగి ఐక్యపరచుకోవటానికే ఉన్నాడు. మనకు విడుదలను అనుగ్రహించటానికి, మనకి జూబిలీని లేదా ఆ సంతోషాన్ని ప్రసాదించటానికే ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఆత్మీయ కోణంలో ప్రత్యక్ష గుడారాన్ని అర్థం చేసుకోగలిగితే, 100 మోరలు అనేది మరి పరిపూర్ణతను సూచిస్తూ ఉంటే, 50 మోరలు అనేది మరి విడుదలను లేదా స్వాతంత్రాన్ని సూచిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రత్యక్ష గుడారము యొక్క ఎత్తు, ఈ ప్రహరీ యొక్క ఎత్తు 5 మోరలుగా నిర్ణయించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే గమనించండి, 5 మోరలుగా నిర్ణయించబడింది. 5 అనే సంఖ్య తీర్పుకు సూచనగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 5 అనే సంఖ్య మరి కృపకు సూచనగా కనబడుతూ ఉంది. అదేంటి అని మన ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను మనం చదవగలిగితే, అక్కడ ఒక ఉపమానము మనకి కనబడుతూ ఉంది. పెండ్లి కుమారుడు రాబోతున్న ఉపమానం మనం చూస్తూ ఉన్నాం. మరి పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి 10 మంది కన్యకలు మరి ఉన్నారు. అందులో 5 బుద్ధిగలవారిగా వర్ణించబడ్డారు, 5 బుద్ధి లేని వారినిగా వర్ణించబడ్డారు. మనం చూడగలిగితే మరి 5 సిద్ధపడి ఉన్నారు, వారి నూనెను నింపుకొని ఉన్నారు, ఆత్మలో సిద్ధపాటును కలిగి ఉన్నారు. అందుకనే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి పెండ్లి కుమారుడితో కూడా వారు వెళ్ళిపోయారు. ఇకపోతే సిద్ధపాటు లేని 5 బుద్ధి లేని వారు వీరైతే అప్పుడు వారి ఆత్మను సిద్ధం చేసుకోవటానికి, అనగా నూనె కోసం పరిగెడుతూ ఉన్నారు. ఆ సమయంలో వెళ్ళి తలుపు కొడితే ఏ దుకాణం వారు కూడా మరి తలుపు తెరవలేదు, వారు బయటే విడవబడ్డారు. అయ్యో, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడని వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి పెండ్లి కుమారుడితో వెళ్ళిపోయిన వారు మరి కృపకు పాత్రులైతే, విడిచిపెట్టబడిన వారు తీర్పుకు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, విడిచిపెట్టబడిన వారికి మిగిలేది చీకటే. అంటే అక్కడ ఏడుపును, అక్కడ పండ్లు కొరకబడుటను ఉంటాయి అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్న మనము అనేక సందర్భాలలో మరి దేవుడు మనలను ఎందుకు ఎందుకున్నాడో తెలియక, ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించక మన జీవితాన్ని గడిపేసే వారముగానే ఉంటున్నాము. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారముగా జీవించి దానికి తగ్గిన ఫలాన్ని లేదా ఫలింపును మనం ఫలించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం చూడగలిగితే, ఈ ప్రత్యక్ష గుడారము రూపములో, ఈ ప్రత్యక్ష గుడారపు అనుభవంలో దేవుడు మనలను సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నడిపించాలని ఆశించి మరి గొప్ప మాటలను మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చూసినట్లయితే, ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ పరిణితి లో మనకి 3 స్థాయిలు కనబడుతున్నాయి. 1, చిన్నపిల్లలు, యవనస్తులు, 3వదిగా తండ్రులు కూడా కనబడుతూ ఉన్నారు. అంటే గమనించండి, మరి ఈ చిన్నపిల్లల స్థాయిని మనం దాటుకొని
బలవంతులుగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా, దేవుని వాక్యాన్ని చేతపట్టిన వారిగా, అపవాదిని ఎదిరించే స్థాయిలోకి యవనస్తులుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ తరువాత తండ్రులు లేదా వయోజనుల స్థాయిలో కూడా మనం ఉండాలి. ఆ విధంగానే దేవుడు మనలను నిరంతరము ఆయనతో ఉండే మరి ఆ వేయండ్ల పరిపాలనలోనికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఈ ప్రత్యక్ష గుడారములోని 7 వస్తువులను మనం చూడగలిగితే, బలిపీఠమును గురించిన విషయమే మనం గమనించగలిగితే, ఈ బలిపీఠము తీర్పుని సూచిస్తూ ఉంది. నిర్గమాకాండము 27 అధ్యాయంలో మనకి బలిపీఠానికి సంబంధించిన విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆవరణములో కనబడుతున్న 2వ వస్తువు గంగాలము. గంగాలమును గురించిన విషయము నిర్గమాకాండములోనే 30వ అధ్యాయంలో మనం చూడగలము. సువర్ణ సముఖపు రొట్టెల బల్ల, అంటే పరిశుద్ధ స్థలములో కనబడుతున్న 3 వస్తువులు సువర్ణ సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మనం చూడగలం. సువర్ణ దీపస్తంభము నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చూడగలం. అదేవిధంగా సువర్ణ ధూపవేదిక నిర్గమాకాండములోని 30వ అధ్యాయము 1 వచనం నుంచి మనం చూడగలం. ఇక దీన్ని దాటుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉంటున్న నిబంధన మందసాన్ని మనం చూడగలిగితే, నిబంధన మందసము మరి నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలం. ఈ నిబంధన మందసములో కూడా 3 వస్తువులు మనకి లోపల కనబడుతున్నాయి. ఒకటి మరి మోషేకి ఇవ్వబడిన నిబంధన రాతి పలకలు లేదా 10 ఆజ్ఞల రాతి పలకలు. అదేవిధంగా మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ మన్నా కలిగిన బంగారు పాత్రతో పాటుగా చిగురించు అహరోను చేతికర్ర కూడా మనకి కనబడుతూ ఉంది. నిబంధన రాతి పలకలు ఆయన ఆజ్ఞలు దేవుని వాక్యానికి సూచనగా ఉంటే, ఈ మన్నా పాత్ర దేవుని సమకూర్పుకి సూచనగా ఉంది. మరి ఈ చిగురించు అహరోను చేతికర్ర దేవుని నడిపింపుకు సూచనగా ఉంది. అదేవిధంగా ఈ నిబంధన మందసము మీద కరుణాపీఠము కూడా మనకి కనబడుతూ ఉంది. నిర్గమాకాండం 25వ అధ్యాయము 18వ వచనంలో మనము చూడగలము. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, మనము రక్షించబడి మారుమనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మము పొంది ఎంతకాలమైందో నాకైతే తెలియదు, కానీ మరి మనం చూడగలిగితే మనం ఇంకనూ చిన్నపిల్లలుగా ఉండటం దేవుని చిత్తము కాదు. మనం బలవంతులుగా యవనస్తులుగా మారాలని, ఆ స్థాయిని దాటి వయోజనులుగా తండ్రులుగా మారాలని, ఆయనతో నిత్యత్వంలో మనం ఉండాలనేది దేవుని చిత్తము. అంటే గమనించండి, ధర్మశాస్త్ర కాలములో మనం లేము, కృపాకాలములో ఉన్నాం. ఈ కృపాకాలములో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవించి ఆయన పోలికలోనికి మార్చబడి మనము 1000ల పరిపాలనలోనికి చేరుకోగలము. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. అయా, కొన్ని ఆత్మీయమైన మర్మాలను మేము నేర్చుకోవటానికి మీరు సహాయము చేశారు. ప్రభా, యోహాను రాసిన పత్రిక 1 2వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో చెప్పబడిన రీతిగా అటువంటి 3 ఆత్మీయమైన పరిపక్వత కలిగిన స్థాయిలు, అనగా చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రుల స్థాయిలో మేము రావటానికి, ఆ ఆత్మీయ పరిపూర్ణతలో మేము ఉండటానికి, నీతో నిరంతరము 1000ల పరిపాలనలో జీవించటానికి మాకు సహాయము చేయండి. ప్రభా, మేము ధర్మశాస్త్ర కాలములో లేము, మేము కృపాకాలములోనే ఉన్నాం. ఈ కృపను బట్టి మేము ఆ కృపను తక్కువ అంచనా వేయకుండా, కృపను చులకనగా చూడకుండా, మీ శిలువ త్యాగాన్ని చులకనగా చూడకుండా, ఆ త్యాగాన్ని మేము గుర్తించి గ్రహించి మా జీవితాలను మార్చుకొని ఈ కృపలో మమ్మల్ని మేము సరిచేసుకొని నీతో నిరంతరము 1000ల పరిపాలనలో మేము ఉండటానికి సహాయం చేయమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఎక్కడి వరకైతే టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రసారాలు వినబడుతూ ఉన్నాయో, నాయనా ప్రసారమవుతూ ఉన్నాయో, అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి. విన్నవారిని దీవించి ఆశీర్వదించండి. వారిలో మార్పును కలిగించమని బతిలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. కలిసి ప్రభు ప్రేమను చాటుదాం. సువార్త గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం. అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్,
నంబర్ 306 జయదుర్గా టవర్స్ కామైతోపు విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340.